రైట్ సార్, ఇప్పుడు ఇటీవల కాలంలో కానీ గడిచిన కాలంలో కానీ చూస్తూ ఉంటే మనకి న్యాయస్థానాల్లో కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రమాణం అనేది కేవలం ఒక గ్రంథం మీద మాత్రమే చేయిస్తారు, కానీ భారత రాజ్యాంగం మీద చేయించారు. ఎందుకంటారు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయించాలా అనేది మనకు ఇంకా మన దేశంలో అది అమల్లోకి రాలేదు. ఎవరు చూసినా కూడా ఏదో భగవద్గీత మీదనో, బైబిల్ మీదనో, మహాభారతం మీదనో, రామాయణం మీద వాళ్ళ వాళ్ళ మత నమ్మకాలను బట్టి చేస్తా ఉన్నారు. సో దాన్ని మనం డెఫినెట్ గా అది సరైన పద్ధతి కాదు. ప్రతి వాళ్ళకు కూడా భగవద్గీత మన భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేయించాలా అనేది మన విజ్ఞప్తి. రెండోది ఏంటంటే వాళ్ళ ఆలోచన, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే అబద్ధాలు చెప్తారు. బైబిల్ మీద అయితే క్రిస్టియన్ అబద్ధం చెప్పడు, సో భగవద్గీత మీద అయితే హిందువు అబద్ధం చెప్పడు, ఖురాన్ అయితే ముస్లిం అబద్ధం చెప్పడు అన్న ఒక ఆలోచనలతో కోర్టులో ఇలాంటివి జరుగుతున్నాయనేది చాలా మంది అభిప్రాయం. రైట్ సార్, మరి అదేవిధంగా మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని సంబంధించి మరి దీనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలి, అదేవిధంగా దానికి ప్రత్యేక స్థానం కోసం అందరూ కూడా ప్రయత్నించాలి. కానీ దాని యొక్క స్థానం, దాని యొక్క అస్తిత్వం అనేది కేవలం ఒక అలంకారప్రాయంగా ఉండే లైబ్రరీలో మాత్రమే పెట్టుకునే గ్రంథంగా అందరూ చూస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు మనం? ఇది మారాలి, చాలా మారాలి. ఎందుకంటే 70 సంవత్సరాల్లో కూడా రాజ్యాంగం అమలై 70 సంవత్సరాలు అయింది. 1950 జనవరి 26 నుంచి అమలైందని అందరికి తెలుసు. రిపబ్లిక్ డే నుంచి 70 సంవత్సరాల్లో కూడా రాజ్యాంగంలో కనీసం మనం 50% కూడా రాజ్యాంగాన్ని మనం ఆచరించి దాన్ని అమలు చేయకపోతే ఇంకా అలాంటప్పుడు ఎన్ని వందల సంవత్సరాలు కావాలి? మన దేశంలో అందరికి రాజ్యాంగబద్ధంగా సమన్వయం జరగాలంటే ఈ లెక్కన శతాబ్దాలు కావాల్సి వస్తుంది. సో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీన్ని పాలకులు మార్చాలి, లేకపోతే ఇది లేనిపోని దేశంలో అల్లర్లకు, మనకు అలజడులకు కారణమవుతుందనేది చాలా మంది పెద్దల అభిప్రాయం. రైట్ సార్, ఇప్పుడు అదేవిధంగా మరి ఇతర మత గ్రంథాల కంటే మరి మహోన్నతమైంది, అత్యంత విలువైనది, మరి అదేవిధంగా ఒక రాజ్యం ఏ విధంగా నడవాలి, రాజ్యంలోని ప్రజలు ఏ విధంగా మసలుకోవాలి, ఏ విధంగా వినయ విధేయతలు కలిగి ఉండాలి ప్రభుత్వాల పట్ల అని చెప్పే రాజ్యాంగానికి సంబంధించి మరి ఈ యొక్క మత గ్రంథాలకు ఇస్తున్న ప్రయారిటీ అనేది రాజ్యాంగానికి ఎందుకు దక్కట్లేదంటారు? ఇప్పుడు నేను మీకు ఎన్నోసార్లు చెప్పినట్టుగా రాజ్యాంగ పఠనం చేస్తే అందులో ఏముందో తెలుస్తుంది. సో రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క వ్యక్తి 10th క్లాస్ వరకు చదువుకున్న ప్రతి వ్యక్తి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇలాంటివి కొన్ని ముఖ్యమైన కూడా వాళ్ళకు పుస్తకాల్లో, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో చూపించి వాళ్ళకు అవగాహన కల్పించకపోతే అసలు రాజ్యాంగం అంటే ఏమిటో చూడని వాళ్ళు, ఆయన మన యూనివర్సిటీలో పీజీ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు రాజ్యాంగం మీరు అడిగి చూడండి. మీరు ఒకసారి మా ప్రజలను తీసుకొని ఒక సర్వే చేయండి, 90% నేను రాజ్యాంగాన్ని చూడలేదంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ పద్ధతి మారాలి. ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి. దాని గురించి మినిమం నాలెడ్జ్ లేకపోతే, అసలు రాజ్యాంగము అంటే ఏంటో మనకు తెలియకపోతే, అలాంటప్పుడు అందులో ఉన్న మన ఏమైతే చట్టాలు ఉన్నాయో వాటిని మనం ఏ రకంగా అమలు చేస్తాం ముందు తెలియకనే ఇదంతా జరుగుతా ఉంది. మనకు ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదివితే ఆటోమేటిక్గా వాళ్ళకు రాజ్యాంగం గొప్పతనం ఏంటో మనకు తెలుస్తూ ఉంది. అది తెలిసినప్పుడు ఇలాంటి ముందు మనకు మారడానికి అవకాశం ఉందండి. రైట్ సార్, గడిచిన కాలంలో కూడా ఒక జరిగిన సంఘటన కానీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మరి అదే రాజ్యాంగబద్ధంగా ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు, అందులో ఉన్న ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారం మరి వారికి రాజకీయంగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ఆ రాజ్యాంగం యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం, ఆయన యొక్క ముఖం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ విగ్రహం ఎవరిది అని ఒక రాజకీయ నాయకులు గతంలో కూడా అన్న పరిస్థితి మనం చూడనే చూసాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజకీయ నాయకులకు? అదే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ గౌరవింపబడే వ్యక్తి Medaviga Parigani Pavana Victi, Dr. Baba Saheb Ambedkar and other things. Prapancha Motamita, Yellow Deshal, Baba Saheb Ambedkar, Vikaramundi, Ikara Bartha Yeshalo, Gandhi Gandhi, and Vikaramundi. Indulo, the Euro sponsor Chaitan Lid, Prajanu, Veda Prajanu, Yavarate Atma Goro Ugo, Mana Ambedkar's Putu to Atma Goram, Pondagariero, Valanta, Walla, Kuli double or double escort, Chalatrop, Vigral Petkunta. Ala de Paristula Ambedkar Vigramo, Idi Idiana, Anche Pesci, Mana Chadukona, Murpuladute, Daniki Mano, or Chala, which in the Sali. Tarvata Rendo the Chessi, then a Nosato, E. Cora and Jepesi, Waka, Portal Untundi, Tatlo, Chalamandi, Walla Cavals and Sandia Ladu to Tar job is out at Tilstaval. Then a Nosalu, E. Coralo, Neno, I am one of the members. A Nosal job is to done. Erodu Kuda reservation and into than Avagana ever delayed. A Tuesday and university and IET reservation Padian Lega, Inga Poleda. Ilanti questions to last out, Tarvata cash certificate to put up on question last out. Avani Tuesday, Inca in a Samsal Tarata Gora will have minimum Avagana lack what one day Chalabaraka. It got the article Modandala by Idukinda Manaku Udoga reservation to see. Article Modal Mupedro, Prastav and somebody. Andro Yeman Naru, Badre, Mana ESCSD Walla, request at a Walla, market at a Walla, Avasaral Kuda, recruiting Chase Pudo, Walla Avasaral, Walla requirement to go to Kone, Marco recruitment to Cheyala. And Rundu Cheshe, Manamo, Dini Walla, Yalanti, efficiency, Prabhupta Vibagalu, Manaku, efficiency, Depatana Kunda, recruitment Cheskovala, Ani Matrame, article Modala Mopai Chaptawani, and a motical Modala Mopai Ganda, direct Gaigo, SCS like reservation and Ledu article. Article Yeman today, Walla demanded a Poda, Parigana look at Cheskovala, recruiting officer. Aniundi. Andro time may lay that Kanya article Murtala Mopai Rondakenda Rajiki reservation lay MLA MPL with Kundo Daniki Padisamtral and Jepesi Pair Daniki time limit Petaru Yavain Charavagi Aravin Chidabai La Pinchkundo Charu E. Renduela Yeravelo Adi Purte in the Kala Parviti Kanya Modigarum Co Padisamtral Renduela Mopai Kaya Purgin Charu. And Pudikinchakapote, Renduela Mupelo, Rajke reservation at the Raday. So I am Pudikinchaga, but Timko Padian Agutu. So Andwala intended reservation, Rendurakala and reservation, Log, Vidya Udogalu, Rododemo, Rajke reservation, Danikala Permit, Diana Kali Parvati, minimum Avagana, Rajango, Saduja was soon. At Sadoko Potamana, right? Either Adagolka, either the water town, Daniki, Manu definitely. Ideshalo, Inca, Rajango, Sadakunda, Ilante, Adagolga, Mata, Manedi, Yemer, Sababanedi, Mana Prajakaru, Mano, Alochinskola, Atma, Parisil and Cheskola, and the Nabu. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.